हेलो गाइस, अनिल मी आर्गे सो मोत्तान कैते इप्पुडु प्रेजेंट 100s उन्नाई एन्नि अनेदि चेप्ता मैक्सिमम टाइम लेदु काबट्टि मैक्सिमम 40 100s चेप्पिदाम अनुकुन्ना बट इप्पुडु एंत वरकु अयितदो अनेदि लास्ट वरकु चूडंडि इप्पुडु 5:30 5:45 अयितुंदि आ टाइम कि स्टार्ट चेसिन सो मैक्सिमम अयिते आल अवुट रेस ओकसारि चूडंडि पोजीशन ओके ओके 20 सेकंड्स रेस्ट ओके स्टार्ट एरिया नुंची स्टार्ट ओके सो फर्स्ट 100 అయిపోయింది ఫస్ట్ 100 అయిపోయింది ఇప్పుడు సెకండ్ 100 రెస్ట్ కూడా చాలా తక్కువ 15 సెకండ్స్ అంతే ఓకే అందరూ స్టార్టింగ్ ముందలున్నోళ్ళు స్పీడ్ వెళ్ళిపోవాలి వెనకాల ఉన్న వాళ్ళు కూడా బాగా అందంబడి అందరూ వెళ్ళిపోవాలి పంచులాకనే వెళ్ళిపోవాలి లెగ్స్ ఓపెన్ చేయాలి హ్యాండ్స్ పర్ఫెక్ట్ ఉండాలి ఇట్లా హ్యాండ్స్ ఓకే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి తల స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి లెగ్స్ సింపుల్ గా ఈజీగా టైట్ పెట్టినాం అనుకో మజిల్స్ ఏమవుతుంది ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం ఏం చేయాలి ఫ్రీగా పెట్టుకుంటూ లెగ్స్ ఓపెన్ చేసుకుంటూ పోవాలి అసలు మీద ఇలా 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 అనొద్దు ఓకే సింపుల్ ఈజీ ఓకే ఓకే సెకండ్ వన్ పొజిషన్ చలో భాయ్ गणेश चाल इंपारटेंट नीक चाल इंपारटेंट मोता सेकंड वन फिनी मैक्सीम फिनी 100 मीटर्स पक् सो इधने लास्ट मूमेंट 1600 मीटर्स फिनी कुटे टाइम एमेंटे फिनी कोसम 1600 मीटर्स फिनी कोसम ओकेना ओके थर्ड वन थर्ड वन पोजिशन पोजिशन चलो भाग ओके चलो 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 ए ओपन जा रे स्पीड आ रे स्पीड आ रे बाबू स्पीड आ रे ए गलो नाबल गकड़े ओके आ लेग सेट लेने के इसमें इतना 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 सीधा दिया रे सीधा दिया रे ओके हेलो ओके फोर्थ वन पोजीशन फोर्थ वन देखना मेरे वाल तो पड़ सोए सोए हमको तो फोर्थ वन पोजीशन पोजीशन चलो भाग पीड़िया ले लेग्स ओपन చేసుకోవాలి ఫినిషింగ్ 1600 మీటర్స్ ఎట్లా చేస్తారో అట్లా చేయాలి యా ఫోర్త్ రిపిటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది రెస్ట్ మాత్రం మేము ఎక్కడ స్కిప్ చేయకుండా జెన్యూన్ గానే చూపిస్తున్నాం ఫోర్త్ రిపిటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది టైమింగ్ అవసరం లేదు ఆల్మోస్ట్ 16 టు 20 బిలో అంటే 20 సెకండ్స్ బిలోనే చేసేస్తారు 100స్ ప్రతి ఒక్క 100 18 సెకండ్స్ పక్కా చేస్తారు వాళ్ళు ఓకే పొజిషన్ ఓకే ఫిఫ్త్ రిపిటేషన్ ఫిఫ్త్ వన్ పొజిషన్ చలో భాగ్ ఏ స్పీడ్ యాలి డల్ అయిపోయింది ప్రతి 100 స్పీడ్ యాలి హ్యాండ్ మూమెంట్ పర్ఫెక్ట్ ఉండాలి లెగ్ మూమెంట్ పర్ఫెక్ట్ ఉండాలి చలో 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 ఏ ओके फिफ्थ रेपटेशन कंप्लीट सिक्स्थ वन इपड़ ओके ओके चलो चलो पोजिशन 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 इपड़ सिक्स्थ वन कदा सिक्स्थ वन कंप्लीट तरह टू मिनट्स रेस्ट रेस्ट ओके टू मिनट्स रेस्ट ओके पोजिशन चलो भाई ओके चलो बहुत बढ़िया ए स्पीड याले ఒక్కరు కూడా బ్యాక్ అవ్వదే గణేష్ ముందరికి వెళ్ళిపోవాలి
ఓకే ఇప్పుడు 7th వన్ ఫినిషింగ్ మొత్తానికైతే ఆరు ఆరు రెప్టేషన్స్ ఆరు ఆరు హండ్రెడ్లు కంప్లీట్ అయిపోయినాయి వితౌట్ రెస్ట్ మీద రెస్టే ఉండదు అసలు రెస్ట్ తక్కువ ఓకే కొద్దిగా దగ్గరికి రా ఓకే సెవెంత్ వన్ పొజిషన్ సెవెంత్ వన్ పొజిషన్ రే మెయిన్ పొజిషన్ అన్నప్పుడు లేకపోయినాక దూల తీర్చేస్తా ఫస్టే చెప్తున్నా ఓకే పొజిషన్ चलो भाग स्पीड ही आले ए बाबा इतना कर रहा इतना रहा अरे ये लड़का कुछ तो रहा इतना नहीं फिनिशिंग है ये स्पीड ही रहा स्पीड ही रहा एंड परफेक्ट बैठ को ఏయ్ ఫినిషింగ్ సరింగ్ వస్తలేదు నేను నేర్పించేదే ఫినిషింగ్ మీరు ఫినిషింగ్ చేయకపోతే ఎట్లా నేను నేర్పించేదే ఫినిషింగ్ కదా మీరు ఫినిషింగ్ చేయకపోతే ఎట్లా చాలా కష్టమైతుంది కదా చాలా పొజిషన్ ఎయిత్ వన్ ఎయిత్ వన్ ఎయిత్ వన్ ఎయిత్ వన్ పొజిషన్ ఏ గణేష్ చంపుతా ఏమరా భాయ్ నేను అంత దూరం కేలో వస్తుంటే తమాషాలు పడుతున్నారా ఎయిత్ వన్ పొజిషన్ చలో భాగ్ పీడియాలే పీడియాలే ఈ వితౌట్ రెస్ట్ మీద చేసే ప్రతి ఒక్క వర్కౌట్ ఏమవుతుందంటే సో వీళ్ళ బ్రీతింగ్ లెవెల్స్ అనేది సో వీళ్ళ బ్రీతింగ్ లెవెల్స్ అయితే ఏదైతే ఉన్నాయో సో అవి మొత్తం టోటల్గా ఏమైపోతుంది అంటే వాళ్ళకి బాగా అలవాటు అయిపోతుంది అలవాటు అయ్యి 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 ఏం చేస్తారంటే లాస్ట్ ఫినిషింగ్లో చాలా సింపుల్గా కొట్టి పడేస్తారు ఈ వర్కౌట్స్ చేయడం వల్ల సో దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఫుల్ రెస్ట్ కావాలి అంటే ఒక వన్ డే మొత్తం రెస్ట్ తీసుకొని మరి ఈ హండ్రెడ్స్ మెయింటైన్ చేస్తే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది 1600 మీటర్స్కి ఓకే రైట్ వన్ పొజిషన్ ఇప్పుడు 9వ రెప్టేషన్ ఇది చూస్తున్నారు కదా ఎంత గ్యాప్ లేకుండా తగులుతూనే ఉన్నాం మనం ఇట్లా వెనకాల లేకపోతే చేయలేరు పొజిషన్ చలో భాగ్ ఏ స్పీడ్ ఇవ్వాలి స్టార్టింగ్ స్లో అవుతుంది ఫినిషింగ్ 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 లెగ్స్ ఓపెన్ చేయాలి హ్యాండ్స్ పర్ఫెక్ట్ హ్యాండ్స్ పర్ఫెక్ట్ పెట్టాలి ఉన్నా చూడు రే గాడిత ఏయ్ నీకేనా హైట్ ఉన్నావు చూడు నీ పేరేం పేరు ఏంద్రా సువాస్ గిడ ఫినిషింగ్ గిడ కొడితే ఎట్లారా గాడిద ముందర కొట్టాలి కదా ఎన్నిసార్లు చెప్పాలరా చెప్పి చెప్పి నోరు పోతుంది కదా అరే నోరు పోతుంది రా అర్థం చేసుకోండి ఓకే 10th వన్ లాస్ట్ రెప్టేషన్ పొజిషన్ ఈ సెట్లో లాస్ట్ రెప్టేషన్ చలో పొజిషన్ 2 మినిట్స్ రెస్ట్ ఇస్తా అలా ఫినిషింగ్ కొట్టినంబటే వాక్ చేసుకుంటూ ఇక్కడికి రండి ఓకే పొజిషన్ ఓకే పొజిషన్ चलो भाग पीढ़िया ले मरे मुंदला एवर उलते वाड़ेरा किंगो अर्थम मुंदला एवर उलते वाले किंगो ओके 10 रेप्टेशन कंप्लीट फर्स्ट सेट 10 रेप्टेशन 10 हंड्रेड्स अनाई सो 2 मिनट्स रेस्ट इन 2 मिनट्स तरह मल्ल हंड्रेड्स स्टार्ट अटे मोतम पद अन तरह ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 నిమిషాలు రెస్ట్ ఇప్పుడు 2 నిమిషాలు 2 నిమిషాలు టైం ఓకే సో ఏంటంటే ప్రతి ఒక్క వర్కౌట్కి రెస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు 100 చేస్తున్నప్పుడు జస్ట్ ఓన్లీ 10 to 15 వాళ్ళు ఫినిషింగ్ చేసిన అంటే ఫినిషింగ్ ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుంచే రెస్ట్ స్టార్ట్ అయితేనే కౌంట్లోకి వస్తుంది ఎంత 1 సెకండ్ 2 3 4 5 6 7 8 10 అది దాని లోపల రెస్ట్ అయిపోతుంది సో అదే ఇంకా రెస్ట్ ఇంకా వాళ్ళకి అదే రెస్ట్ అన్నట్టు ఇంక అంతే సో ఇంకా మనం ఇక 100 మీటర్స్కి కూడా మనము ఎక్కువ తక్కువ తక్కువ ఎక్కువ 1 మినిట్ మెయింటైన్ చేసి 40 సెకండ్స్ మెయింటైన్ చేసినామంటే అది వర్కౌట్ అన్నారు ఇప్పుడు 10 అయిపోయినాయి కదా ఒక 2 నిమిషాలు రెస్ట్ ఆ 2 నిమిషాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 100స్ స్టార్ట్ అయిపోతాయి
అంతే ఇంకా. సో ఇది చూడండి లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్కౌట్, చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కావాలంటే లాస్ట్ వరకు మన బాడీ పొజిషన్ ఎట్లుంటుంది, సో 1000 చేసిన తర్వాత మన పొజిషన్ ఎట్లుంటుంది, 11th ఎట్లుంటుంది, 12th ఎట్లుంటుంది, చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్కౌట్లో మెయిన్ ఏం చెప్తున్నాం అనేది, కోచ్ ఏం చెప్తున్నాడు అనేది ఒక్కసారి విన్న తర్వాత పర్ఫెక్ట్గా చేపించుకుంటా ఒక్కసారి విన్నారంటే మీరు 100% లైఫ్ లాంగ్ మీ మైండ్లో ఉంటుంది ఈ వర్కౌట్ అన్నట్టు. సో అందుకోసమే లెంత్ వీడియోలు దీనికి ట్రై చేస్తా, ఎక్కువ డెత్ ఉన్న వీడియోలు దీనికి ట్రై చేస్తా. ఎడిటింగ్ చేస్తే మీకు అర్థం కాదు, సో అంత అప్డేటెడ్ వర్షన్ మనకు మనం లేం కాబట్టి. సో ఎడిటింగ్ లేకుండానే జెన్యున్గానే పోస్ట్ చేసేస్తున్నా. ఇప్పుడు 1500 అయిపోయినాయి అవునా, 1500 అయిపోయినప్పుడు మీరు ఇప్పుడు మళ్ళా 2 మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 100s కొత్త 100s చేస్తున్నట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఫ్రెష్ 100s చేస్తున్నట్టు. ఆ 10 అయిపోయినాయి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 2 నిమిషాలు రెస్ట్, ఆ బాడీని ఆ 2 నిమిషాల్లో ఏం చేయాలి, రికవరీ చేసేసుకోవాలి. బాడీ మొత్తం కంట్రోల్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ ఎట్లా పరిగెత్తిరో, ఎంత స్పీడ్ పరిగెత్తిరో, ఇప్పుడు మళ్ళీ 1100 నుంచి అదే స్పీడ్ పెంచాలి. అట్లయితే పర్ఫార్మెన్స్ గ్రోత్ వస్తుంది. మీరు 100ని 2000 2 కిలోమీటర్స్ చేసినట్టు 1600 మీటర్స్ చేసినట్టు స్లో చేయొద్దు, 100ని స్పీడ్ చేయాలి. 100 అంటే ఏంటి, స్ప్రింట్ టైప్ స్టైడింగ్స్ ఓపెన్ చేసుకుంటా స్పీడ్ చేస్తేనే మీకు మ్యాక్సిమం వర్కౌట్లా సింపుల్గా మీకు టార్గెట్ రీచ్ కాగలుగుతారు. లేకపోతే కారు 100ని 100 లాగానే వేయాలి, 100ని జాగ్ లాగా వేసారనుకో, జాగ్ని 100 లాగా వేసారనుకో, వర్కౌట్ అన్నారు దాన్ని. ఏదో నీకు నచ్చినట్టు చేసినట్టు, అంటే కోచ్ చెప్పినట్టు వినాలి వర్కౌట్లో, కోచ్ చెప్పినప్పుడు వినాలి, చెప్పినట్టు వింటేనే పర్ఫార్మెన్స్ వస్తుంది, లేకపోతే రాదు. 1 వీక్లో పర్ఫార్మెన్స్ రావాలా, ఇప్పటి నుంచి మెయింటైన్ చేయి చాలు. నేను 4 రోజులు పండుకోమన్నాను అనుకో, పండుకో, 5వ రోజు నీకు పర్ఫార్మెన్స్ వచ్చేటట్టు నేను చేస్తాను. అర్థమైందా, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అర్థమవుతుందా, ప్రతి ఒక్క మాట హార్ట్లో ఉండాలి. సో మ్యాక్సిమం ఇప్పుడు మనం మాట్లాడుకునే లోపు 2 మినిట్స్ రెస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఓకే, మీకు తెలియకుండానే బాడీ రికవరీ అయిపోయినట్టు, ఓకేనా. చలో 11th వన్ ఓకే పొజిషన్ చలో భాగ్ స్పీడ్ చేయాలి. స్పీడ్ చేయకపోతే చాలా కష్టం, స్పీడ్ చేయాలి. ఇది 11th కంప్లీట్ అయిపోయింది. నువ్వు నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు ఈ మధ్య నుంచి తీసేసి, నేను ఈ మధ్య నుంచి అటు నుంచి చూసినప్పుడు ఆ మధ్యలో ఇటు నుంచి ఇటు ఫేస్ ఫ్రంట్ నుంచి తీయాలి, ఓకే ఓకే. 11th కంప్లీటెడ్. 12th 12 రెప్టేషన్ పొజిషన్ పొజిషన్ చలో భాగ్. ఏ స్పీడ్ చేయాలి, ఫినిషింగ్ గట్టిగా ఉండాలి. ఆ మాత్రం ఉంటేనే 1600 క్వాలిఫై అవుతారు, గుర్తుపెట్టుకోండి. స్పీడ్ చేయాలి, స్పీడ్ చేయాలి. ఏ ఎల్రా గణేష్, 12th కంప్లీటెడ్. ఓయ్ లే లేవా, లే జాగ్ అయ్యి, ఆయనతో పాటు జాగ్ అయ్యి. ఏం మంచిగా కూర్చోనికి వచ్చిండు. ఓకే 13th 13th 1
హండ్రెడ్ మధ్యలో మనం మాట్లాడుతుంటాం కదా, వాళ్ళకు బాగా జర ఎనర్జీ ఫామ్ అవుతుంటుంది అన్నట్టు, బూస్టింగ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో అందుకోసం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి, మాట్లాడకపోతే వేస్ట్. నా నోరు పొంగిపోతుందని నేను మాట్లాడుకుని ఉన్నాను అనుకో, వాళ్ళు కూడా ఏమో ఏంద్రాబాయ్ బోర్ కొడుతుంది, వర్కౌట్ ఎప్పుడైనా కానీ బోర్ కొట్టద్దు. ఎప్పుడు చూసినా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఫీల్ అవ్వాలంటే ఒక మాట, ఒక అమ్మాయిని చూసినప్పుడు మనకు ఏ ఫీలింగ్ వస్తుంటుంది, సో ఆ ఫీలింగ్ వర్కౌట్లో కూడా రావాలి. అదే నాకేం రాదు ఆయన నా మీద ట్రోలింగ్ చేసేది. పొజిషన్ చిలభోగ్ ఎవర్రా మీళ్ళంతా, మీరంతా చెప్తుంటే ఉంటలేరా వాళ్ళు, ఆడ రాడాదు నీ గుంతు నీ సైడ్కి వెళ్ళి ఉండరా అంటే ఆడ మీదకి ఊరుకొస్తున్నాడు. కింద ఛాన్స్ కొట్టాడు, మీరు కింద వేసినా కింద వేద్దామన్నాడు. ఇట్లా నేను సంపరిస్తా వర్కౌట్లా, ఇక వర్కౌట్ టైంలో కాదు, ఇక రన్నింగ్ చేసినప్పుడుకే నన్ను బుద్ధిగా అంత మీద మనిషి అయిపోయాను. ఓకే ఎన్నో రిఫ్లెక్షన్ ఇదే వచ్చిందట సార్. ఓకే ఓకే చలో పొజిషన్ 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 1 2 3 4 5 6 7 8 9 ఏయ్ అలా గుర్తుందిరా, నన్ను కొట్టని చూస్తున్నా. ఓకే పొజిషన్ చలో భాగ్ పిడియాలా పిడియాలా, ఫినిషింగ్ ఉండాలి ఫినిషింగ్ ఉండాలి. ఏ మంచిగా అయినా రే గుండు, నేను ఒకటి చిన్న ప్లాన్ వేస్తున్నా. ఏంటంటే ఇది 15వ రిపిటేషన్ కదా, నెక్స్ట్ 16వ. ఏం లేదు కానీ డ్రోన్ వేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మనకి ఎట్లా అంటే సిస్టమ్ స్తంభం ఉంది కదా, కిరణ్ నువ్వు ఎట్లా చేసిందనిపిస్తుంది మంచిగా ఉంటుంది కదా, అంటే పైకి కొద్దిగా హైట్ ఉండదు, మనం డ్రోన్ వాడలేము కదా అందుకని కొద్దిగా పక్కన లేకపోయా. వాళ్ళు ఎట్లా ఎట్లా ఉరుకుతా అట్లా రిపిటేషన్ ఇది 16th. పదారా ఓకే పొజిషన్ ఏ ఎవడరా బాత్రూమ్ కూర్చున్నారు. ఓకే కమాన్ 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 రే, మీలో బాడీలో ఏం లేదా, పసలేదా? సరే నా నోరు పోయిందిరా, మీ కాలు కూడా పోయినాయా, గట్టియా మీరు. ఓకే పొజిషన్ పొజిషన్ చలో భాగ్ కమాన్ 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 ఏ చేయాలరా చేయాలరా. ఫినిషింగ్ రే హనుమంత్, వెళ్ళిపో ముందరికి వెళ్ళిపో వెళ్ళిపో పిడియరా పిడియరా, ఓపెన్ చేయరా లెక్ రే గణేష్ వెళ్ళరా, లెక్ ఓపెన్ చేయరా వెళ్ళరా పిడియా. పదహారు రిపిటేషన్లు అంటే వాస్తవం కాల ముందర అయిపోద్దు కానీ కొమ్ములో ఫేల ముందర కానీ మామూలు విషయం కాదు. 16 రిపిటేషన్లు అంటే మామూలు విషయం కాదు. ఒకసారి మీరు కూడా 16 seconds పరిగెత్తి చూడండి, ఒక్కొక్క రిపిటేషన్ వితౌట్ రెస్ట్ మీద 100 16 seconds 17 seconds మెయింటైన్ చేయండి. ఓకే ఏమంటారా, ఏ ఏమంటారా ఓకే రారా, ఇరవై కళ్ళు తిరుగుతుంటాయిరా, కళ్ళు తిరిగినా ఏమి తిరిగినా కానీ ఒకటే ఉండాలి రా మీ మైండ్లో, డెడికేషన్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. మీరు కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటే కళ్ళు తిరుగుతాయి, నొప్పి వస్తుంది అనుకుంటే నొప్పి వస్తుంది, చేయాలనుకుంటే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రా మీరు బాగా థింక్ చేయండి, ఏదైనా మూవీ చూస్తుంటే ఏదైనా సినిమా చూస్తుంటారు, హీరోయిన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఫీలింగ్ తీసుకుని పిల్ల కావాలనిపిస్తుంది, అవునా అవునా కదా. అప్పుడు ఎంత ఊపు వచ్చిందో ఇప్పుడు కూడా అంతే ఊపు తీసుకురావాలరా. సింపుల్ వర్కౌట్ మోటివేషన్ అనేది చాలా సింపుల్, మనము గుర్తుపెట్టుకోండి. 100లో నేను చేపిస్తూనే ఉంటా, మీరు చేస్తూనే ఉంటారు. మీరు ఎంత ఇట్లా ఊకుంటే ఎన్ని 100 చేసినా వేసినా చేసిన పదైనా సరే మొగం లాకయ్యా, అర్థమవుతుందా? కళ్ళు తిరుగుతుంటాయి, నొప్పులు వస్తుంటాయి, తొలగినట్టు అనిపిస్తుంటుంది, చిన్నపడాలనిపిస్తుంటుంది, పానం నొప్పి లేస్తుంటుంది, స్టమక్ పెయిన్ వస్తుంటుంది,
సిక్స్ ప్యాక్ మొత్తం గుంజేస్తుంటది. సో ఇవన్నీ వస్తుంటాయి, కామన్ ఇవన్నీ, నథింగ్, అర్థమవుతుందా? ఇవన్నీ కామన్. వర్కౌట్ ని వర్కౌట్ లాగానే చేయండి, లేజీగా చేయకండి. ఒక్కరి ముఖాలు ఒక్కరు అస్సలు చూసుకోవద్దు. అరే అమ్మ ఈడేట్ ఎలా అయ్యిండు అనే ఫీలింగ్ నీకు వస్తుంది, నువ్వు కావాలని బానికి వస్తుంది. ఓకే, సెవెంటీన్త్ ఓకే పొజిషన్ చలభాగ్. కమాన్ కమాన్ కమాన్, స్పీడ్ చేయాలి. ఏదో విధంగా వర్కౌట్ చేయిస్తాం, బ్యాడ్ అయినా సరే గుడ్ అయినా సరే. నాకు ఒక్కటే, నేను స్టూడెంట్ దగ్గర ఆలోచన చేసేది ఒకటి ఏంటంటే, వాళ్ళని గలీజ్గా అనుకున్నా సరే, వాళ్ళని సంపేసి అయినా సరే వర్కౌట్ చేయించాలి. నా ఫీలింగ్ అది. వీడియోలో నేను బ్యాడ్ అయినా సరే, ఏంది అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాడు, ఏంది వీళ్ళ గురించి మాట్లాడుతూ మాట్లాడట్లేదు, డైవర్ట్. ఒక పర్సన్ని మనం ఎప్పుడైతే డైవర్ట్ చేస్తామో ఆ పర్సన్ తన గోల్లోకి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రెషర్ ఉంది నాకు, నాకు బైక్ కావాలి బైక్ కావాలి బైక్ కావాలనే ఒక ఫీలింగ్ ఉంది. నా ఫ్రెండ్ ఎవడో కూడా నాకు బండి ఇచ్చిండు నాకు, నేను బైక్ కొనాలనే ఆశ కూడా ఉండదు నాకు. సో ఎప్పుడైతే ప్రెషర్ అనే ఒక డైవర్ట్ ఏదైతే ఉందో, ఆ ప్రెషర్ డైవర్ట్ నుంచి మనం బయటకు వెళ్ళామంటే ఆటోమేటిక్గా వాడు వర్కౌట్ చేయడానికి రెడీగా ఉంటాడు. సో అలా అన్నాడు. ఓకే చేస్తారా చేస్తారా? ఏమొద్దులండి అట్లా అనాలి. అట్లా అంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళని అట్లా చేసినామనుకో, వాళ్ళు చేస్తామంటారు అనుకో, మనం వద్దని చెప్పాలి. వాళ్ళు చేస్తామంటారు, మనం వద్దని చెప్పాలి. లాస్ట్కి వస్తే సరే మరి చేయండి అని చెప్పాలి. ఓకే పొజిషన్ చలభాగ్, స్పీడ్ చేయాలి, స్పీడ్ చేయాలి. చేస్తామన్నారు కదా, స్పీడ్ చేయండి, స్పీడ్ చేయాలి. బాడీ స్పీడ్ పెట్టాలి. లైట్ 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 చేయాలి. కమాన్ 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 కమాన్. ఏయ్ వెళ్ళరా గణేష్, ఎల్లో ఏం కాదు, అట్లే వెళ్ళే ఏం కాదు. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 18 అంటే ఇక చూడు, ఇక మాటలు కాదు, కింద నరాలు మొత్తం ఒక దగ్గరికి అయిపోతాయి. ఆకాశం చూస్తుంటు వాడు. మాతి కూర్చోవద్దురా, కూర్చోవద్దు, రండి రండి రండి. ఏ బాబు ఇబ్బంది అయితే ఆపేయండి, ఇబ్బంది అయితే ఆపేయండి అబ్బా. మీకు ఇబ్బంది అయితే నేను సీరియస్ అని చెప్తున్నా. ఇబ్బంది 18 రిపిటేషన్లు అయిపోయినాయి కాబట్టి ఇబ్బంది అనిపిస్తే ఆపేసేయండి. ఎందుకంటే ఇబ్బంది పెట్టా, వర్కౌట్ చేసిరు, చాలా మంది చేసిరు. నేనేమంటున్నానంటే ఆపేయాలనుకుంటే ఆపేసేయండి. ఓకే చేస్తారు కదా? ఓకే మీరు చేస్తారన్నందుకే నేను చెప్పేనికే రెడీ ఉన్నా, లేకపోతే నేను లైట్ తీసుకుంటా. ఓకేనా? ఓకే పొజిషన్ పొజిషన్ చలభాగ్. ఎప్పుడే కానీ తప్పులు మనం మీద చేసుకోవద్దు, వాళ్ళ మీద చేయాలి. ఎట్లయినా వాళ్ళు చేయనంటే కూడా నేను ఏదో విధంగా చేసి సంపైనా సరే ఏపీఎన్గా అడిగానే ఉంటాను. కానీ కాకపోతే ఏంటంటే అట్లా మధ్యలో మధ్యలో దాన్ని చేస్తూ ఉండాలన్నట్టు. అట్లా వర్కౌట్ దాన్నే వర్కౌట్ మోటివేషన్ అంటారు. ఫన్నీగా మాట్లాడే మాటలు కూడా సమ్ టైమ్స్ మోటివేషన్గా అనిపిస్తుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 19 రిపిటేషన్లు అయిపోయినాయి అంటే, 19 అంటే ఒక్కసారి మీరు గ్రౌండ్లోకి దిగి 100 మీటర్స్ పెట్టుకొని ఒక 116 సెకండ్లు లేదా 17 సెకండ్లు కంప్లీట్ చేసి, రెండు 100 ఒక 10 సెకండ్స్ రెస్ట్ మీద మళ్ళీ ఇంకో 2 రోజు స్టార్ట్ చేయండి, 3 రోజు స్టార్ట్ చేయండి, 4 రోజు స్టార్ట్ చేయండి. 10 రిపిటేషన్లు అయిపోయినాక 2 మినిట్స్ రెస్ట్ మీద మళ్ళీ ఇంకొక 10 ఏనిక ట్రై చేయండి. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అనేది కామెంట్లో పెట్టేసేయండి. ఓకే 20 ఓకే 20 రిపిటేషన్ ఓకే పొజిషన్ చలభాగ్. పీడియాలే ఇండియాలే ఇండియాలే. ఎస్ ఎస్ గో గో గో. సూపర్ 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 సూపర్. ఏ ఎల్లా ఎల్లా ఫినిషింగ్ ఫినిషింగ్ లేదు. ఓకే 20 అయిపోయినాయి, ఒక 20 రిపిటేషన్లు అయిపోయినాయి మొత్తం టోటల్గా. సో మళ్ళీ ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇద్దాం.
తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఏంది అనేది ఆలోచించుకుందాం. ఓకే, 2 నిమిషాలు రెస్ట్ చేయి, పడిపోతురా పడిపోతు, లేచి అట్లా వాక్ చేయండి. ఒక 2 నిమిషాలు రెస్ట్, లేవండి లేవండి, కూర్చోవద్దు పడుకోవద్దు, కూర్చోవద్దు పడుకోవద్దు, మాకు సైడ్ అయిపోతుంది. ఎట్లుంది వర్కౌట్? వర్కౌట్ సూపర్ ఉంది. ఏం వర్మ ఏట్రా ఏట ఇలా అబ్బాయి యాడ ఇలా పరిగెడుతున్నాడు, ఏంటి ఇంత లావు చూడలేంద్రా, ఇంత లావు అయినాయి ఇవి. చికెన్ లెగ్ పీసులు లాగా మన పారం కోడి కోసం రూడు కట్టుకోలు కోసినప్పుడు అట్లనే ఉండేది చికెన్ పీసులు, సేమ్ నీవు కూడా అట్లనే ఉన్నాయి. యా గట్టి పెట్టిండే మే అయ్యా ఫుడ్. సార్ ఎట్టున్నది వర్కౌట్? సూపర్ ఉంది. ఇంకేనైతే బాడీ ఫ్రీ చేసుకో, కలవ గుర్తి జోగిపీటలు అంటారు రా బాబు అనంటరా, నిన్నెవరంటారు రా గట్టిగా, చిల్వేరోళ్ళు అంటారా బాబు అనండ్రా. సిద్దిపేట ఎవరున్నారు? సిద్దిపేట మోడల్ కెమెరాకు ముఖం పెట్టి సిద్దిపేట చూడు, సిద్దిపేట ఉన్నారు ఇక్కడ. సిద్దిపేట మోడల్ 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 ఓకే, 2 నిమిషాలు అయిపోయింది అక్కడ. ఇప్పుడు అయిపోయింది, అయిపోయిందా? చలో 4 సెకండ్స్, చలో చలో లేట్ అయిపోతుంది, రండి నన్ను డైవర్ట్ చేయకండి. ఓకే కమాండ్ పొజిషన్, 21వ రెప్యుటేషన్, 21వ 100. అరే 20 100 అయిపోయారంటే మీరు ఎంత తీసుమార్కాలి ఒకసారి థింక్ చేయండి. అవునా 20 100లు చేసిరు, ఎప్పుడన్నా చేసిరా? 20 చేసిరా? చేసిరా? చేయలే కదా, ఇప్పుడు ఎట్లా చేయగలిగిరు? ఎట్లా చేయగలిగిరు? నా వల్ల కాదురా అయ్యా, నా వల్ల అస్సలు కాదు. మీలో ఉన్న కసి, మీలో ఉన్న ప్రేమ, మీలో ఉన్న ఆప్యాయత, అనురాగం, కొట్టాలన్న ధ్యాస, పొగరు, స్వార్థం, ఇవన్నీ కలిపితేనే ఇండియన్ ఆర్మీ. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు చేయగలుగుతున్నారు, లేకపోతే అంత సినిమా లేదు మీకు. 20 100లు నార్మల్గా అస్సలు చేయలేరురా మీరు, చేయరు కూడా. సో యు వాంట్ ఈ ఇండియన్ ఆర్మీ చేయాలనుకుంటున్నారు కాబట్టి, ఆర్మీ కావాలనుకుంటున్నారు కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి బాధలు, కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంథింగ్ సంథింగ్ స్ట్రగుల్స్ ఇవన్నీ ఉంటాయి, నథింగ్, ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవునా? వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తుంటాయి, తూచుకుంటాం, ఏదో ఒక రోజు ఆగిపోతాయి. అర్థమైనా? ఆగిపోయినప్పుడు సక్సెస్ అవుతావు 100%. ఓకే, 100% సక్సెస్ అవుతావు. ఓకే, హార్డ్ వర్క్ ఈజ్ నెవర్. ఎస్, పొజిషన్ పొజిషన్ పొజిషన్, చలో భాగ్. ఏ ఎల్రా ఎల్రా ఎల్లో, ఫుల్ వాంటింగ్స్ అయిపోయినాయి మొత్తం, వాంటింగ్స్ అయిపోయినాయి మొత్తం టోటల్గా. వీడియో ఎన్ని నిమిషాలు అయింది? వీడియో 29. వామ్మ 29ఆ? ఏంది రికార్డు బ్రేక్ చేసి స్టార్ట్ ఉంది మన వీడియో. ఇది 21వ రెప్యుటేషన్, 100స్ అంటే అర్థం చేసుకోండి ఇక గాయస్. ఓకే కమాన్ 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 చలో బహుత్ బడియా, మీరు ఏస్తారు చేస్తారు నాకు తెలుసు. ఓకే పొజిషన్, కానీ స్పీడ్ చేయాలి. ఓన్లీ లాస్ట్ 5 రెప్యుటేషన్ అంటే ఇంకా 4 ఉన్నాయి, 4 చాలా స్పీడ్ చేయాలి, ఓపికతో చేయాలి, డెడికేషన్తో చేయాలి. బాగా ఆలోచన చేసుకోండి, మైండ్లో పెట్టుకోండి, ఓన్లీ 4 రెప్యుటేషన్. ఓకే పొజిషన్ పొజిషన్ పొజిషన్, చలో ఫోర్. Hello.
సెకండ్ రొటేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే పొజిషన్ పొజిషన్. అరే బాబు లాస్ట్ మూడు ఉన్నాయి రా, లాస్ట్ త్రీ రెప్టేషన్ ఓన్లీ, త్రీ రెప్టేషన్స్ ఓన్లీ, మొత్తం 25 రెప్టేషన్ లాస్ట్ త్రీ. ఒకటి గుర్తుపెట్టుకోండి రా, పెయిన్ వచ్చినప్పుడే వేస్తేనే ఆ పెయినే మీకు మజిల్ గా మారిపోతుంది, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే పొజిషన్ పొజిషన్ చలభోత్ స్పీడియాలే లాస్ట్ మూమెంట్ లో ఎవరు స్పీడ్ చేస్తే వాళ్ళకే పర్ఫార్మెన్స్. ఫినిషింగ్ ఉండాలి, ఫినిషింగ్ లేదు. ఇంకా రెండు అయితే అయిపోతాయి, ఇంకొక రెండు అయితే అయిపోతాయి, ఇంకా మొత్తం టోటల్గా టూ రెప్టేషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఓకే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ రెప్టేషన్ లాస్ట్ టూ రెప్టేషన్ 24th రెప్టేషన్. ఈ రెండు రెప్టేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో అది 100% సక్సెస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే పొజిషన్ చలో భాగ్ పీడియాలే ఫినిషింగ్ కొట్టాలి, స్పీడ్ చేయాలి. లాస్ట్ రెప్టేషన్ 25వ 100 24 వేసావు నువ్వు లాస్ట్ దానికి, ఎందుకు భయపడుతున్నావు? అవునా, లాస్ట్ దానికి ఎందుకు భయపడుతున్నావు? ఎన్ని కష్టాల నుంచి వచ్చినావో, ఎన్ని పగలతోనొచ్చినావో, ఎన్ని బాధలతోనొచ్చినావో, అన్నము లేని రాత్రులు, నిద్ర లేని రాత్రులు, సుఖ కష్ట నష్ట దుఃఖ అన్నింటిని ఓర్చుకొని ఇక్కడి వరకు వచ్చినావు, గుర్తుపెట్టుకో మిత్రమా. చివరి వరకు పోరాటం చేసినోడే విజయంతో దూసుకుపోతాడు, గుర్తుపెట్టుకో. చివరిసారిగా చెప్తున్నా, చివరి ప్రయాణం చివరి పరుగు, ఈ యాత్రని నువ్వు కొనసాగించాలి. లాస్ట్ రెప్టేషన్ లాస్ట్ రెప్టేషన్. నీలో నీ బాడీలో ఉన్న పౌరుషాన్ని రక్తాన్ని వేడిని అన్నింటినీ నువ్వు బయటికి తీసుకొని రావాలి, పొగరుతో బలంతో ఆప్యాయతతో అనురాగంతో ప్రేమతో స్వార్థంతో దుఃఖతో దుఃఖంతో ప్రతి ఒక్కటిని గుర్తుకు రావాలా. అమ్మ నాన్న అక్క చెల్లి తమ్మి బాబాయ్ అందరూ ఈ రన్నింగ్ లో ఈ పరుగులోని గుర్తుకు రావాలి, ప్రతి ఒక్కరు గుర్తుకు రావాలి మిత్రమా. సమయం లేదు మిత్రమా. పొజిషన్ చలో వెళ్ళాలి. అట్లుంటది మనతో, అమ్మో చెప్పనేమో అనుకున్నా కానీ ఏదో ఒకటి చెప్పేస్తా. ఎట్లా చెప్పిండో నాకు తెలియదు కానీ లాస్ట్ రెప్టేషన్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని మనము ఎంకరేజ్ చేయాలి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు మాట్లాడనికి రాదు, ఎట్లా మాట్లాడాలి ఏంది స్టూడెంట్స్ని ఎట్లా సంథింగ్ ఎట్లా మోటివేట్ చేయాలనేది నాకు రాదు. ఆ టైంలో నేను భయపడుతుంటే ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే మన మిస్టేక్స్ పోతాయా ఏంది అంటుంటా, కానీ ఫ్లోలో ఏవేవో వచ్చేస్తాయి నా మ్యాక్సిమం. అయితే నాకు ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి అనేది తెలియదు, బట్ మాట్లాడుతున్న కొద్దిగా ఏమవుతుంటుంది అంటే ఆ ఫీలింగ్ ఏంటంటే
వాళ్ళు చేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే నాకు కూడా రోమాలు వేస్తుంటాయి, నాకు కూడా ఏదో పౌరుషం ఇట్లా అనే ఫీలింగ్ వస్తుంది. సో ఏంటంటే ఆ ఫీలింగ్ ఏంటంటే లాస్ట్ వరకు వాళ్ళు ఫినిషింగ్ కొడితే ఈరోజు నాకు చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అంత దూరంకి వెళ్ళి వస్తున్నప్పుడు ఈరోజు ఒక న్యాయం జరిగింది, గ్రౌండ్కి వచ్చినందుకు ఏదో ఒక న్యాయం చేయాలి. ఆ రోజు మా సార్కి నేను న్యాయం చేస్తుంటే కదా, ఈరోజు వీళ్ళు నాకు న్యాయం చేసిరు. ఈరోజు నేను ఐఎమ్ నా ఫీలింగ్ అయితే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, చాలా బాగా చేసిరు వర్కౌట్, అందుకోసం చాలా హ్యాపీగా ఉన్నా, ప్రౌడ్గా ఉన్నా. సో సూపర్ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, లవ్ యూ అందరికీ, లవ్ యూ, లవ్ యూ అందరికీ. ఓకే, సో మొత్తానికైతే 25 రెప్టేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి, మీరు చూస్తున్నారు కదా. 10 తర్వాత ఒక 2 మినిట్స్ రెస్ట్, ఇంకో 10 తర్వాత 2 మినిట్స్ రెస్ట్, అవతల 5 రెప్టేషన్స్ క్యారీ చేసేసినాం. మొత్తం 25 రెప్టేషన్లు మొత్తం క్యారీ చేసేసినాం, 25 రెప్టేషన్స్ క్యారీ చేసేసినాం, 2500 మొత్తం టోటల్గా 2500. చాలా కష్టం కానీ చేయండి, హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ ఫెయిల్యూర్స్, 100% సక్సెస్ అవుతారు. మన స్టూడెంట్స్ కూడా ఈరోజు మ్యాక్సిమం బాగా చేసారు, మార్నింగ్ మొత్తం ఫుల్ రెస్ట్ ఇచ్చేసిన, నిన్న భాషంగా అయినవి చూసిరు కదా వీడియోలో, రెప్టేషన్స్ చేసిరు, ఈరోజు చాలా బాగా చేసిరు. రేపు పొద్దుగాల కూడా మంచి వర్కౌట్ ఉంటుంది, మసాలా వర్కౌటే ఉంటుంది రేపు కూడా. సో మ్యాక్సిమం థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. కానీ ఈ వీడియోకి ఒక 500 లైక్స్, 500 లైక్స్ టార్గెట్ అనుకుంటున్నా. మీకు నచ్చితే ఇవ్వండి, లేకపోతే డిస్లైక్ కొట్టేసేయండి, నచ్చకపోతే మొత్తం రిపోర్టే కొట్టి నా ఛానల్ని వీకే స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే జెన్యున్గా ఉన్నా కాబట్టి మీరు కూడా జెన్యున్గానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా, నాకైతే ఏం బ్యాడ్ చేయరు అనుకుంటున్నా, మీరు ఉన్నంత వరకు నాకు ఏం కాదనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ, అందరికీ ఆల్ ద బెస్ట్, అండ్ జై జవాన్ జై కిసాన్.